हाय फ्रेंड्स, गुड ईवनिंग, वेलकम टू मई चैनल। मैं सिद्दीपेट नीचे बद्रीनाथ बैलदेरुतुन्नाम। डे वन इप्पुडु टाइम वच्चेसि 6:55 अवुतुंदि। इप्पुडे इक्कड शिव टेंपल दग्गर मनं दर्शनं चेसुकोनि मरिकोन्नि क्षणाल्लो बैलदेरुतुन्नाम। लेट्स गेट स्टार्टेड। బాగా దూపైతుందంటే మామూడు ఇక నీళ్ళకి వేయండు. ఇక్కడ న్యూ బాలాజీ రామ్దేవ్ రాజస్థానీ ఫ్యామిలీ దాబాడ. ఇక్కడ తెలంగాణ మనం బాగా దూరం పోతున్నాం కాబట్టి దూపైతుంది కాబట్టి నీళ్ళ కోసం నేషనల్ హైవే దగ్గర ఆయినాం. టోల్ గేట్ దగ్గర, నిజామాబాద్ దగ్గర. టైం వచ్చేసి 8:30. ఆల్మోస్ట్ అలా 106 కిలోమీటర్లు వచ్చినాం మనం. ఒక 300 కిలోమీటర్లు పోతే నాగూర్ దగ్గర దాకా పోతాం మనం. కాశీ టు కన్యాకుమారి హైవే. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఢిల్లీకి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పటికి 500 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకొక 900 కిలోమీటర్లు పోతే మన డెస్టినేషన్ నోయిడా చేరిపోతాం మనం. రోడ్లు కొన్ని జాగాలలో మంచిగా ఉన్నాయి, కొన్ని జాగాలలో రోడ్లు అసలు మంచిగా లేవు. నేషనల్ హైవే అంటారు, టోల్ గేట్లు కూడా బాగానే తీసుకుంటారు, కానీ అసలు చాలా బాగుంది, కొంచెం చాలా బాగాలేదు. లొకేషన్స్ సూపర్ ఉన్నాయి, రూట్లలో మాత్రం అదిరిపోయాయి అసలు. అయినా కొద్దిగా పోగుతుంది తప్ప లొకేషన్ చూసుకుంటూ నడపాలి, రోడ్లు చూసుకుంటూ నడపద్ది. ఎందుకంటే రోడ్లు చూసుకుంటూ నడితే కారు ఖరాబ్ అవుతుంది. లొకేషన్ చూసుకుంటూ నడిపోయినా కొద్దిగా మజా వస్తుంది. దూరమైన కొద్దిగా కొట్టచ్చు కార్లా కదా. మీరు చూడండి లొకేషన్ ఎంత బాగున్నాయి. రోడ్డు కూడా చాలా సూపర్ ఉంది. కొన్ని ఏరియాలల్లో అసలు రోడ్డే బాగాలేదు. ఏరియాలలో రోడ్లు చూస్తే ఫారిన్ కంట్రీస్ తగ్గట్టుగా ఉన్నాయి. ఇది మహారాష్ట్ర, మహారాష్ట్ర నాగపూర్ దాటిన తర్వాత 200 కిలోమీటర్ల దూరం ఇది. కొన్ని ఏరియాలలో రోడ్లు మస్తున్నాయి, కొన్ని రోడ్లలో నేషనల్ హైవే మీద మొత్తం పెద్ద పెద్ద పొక్కలు వచ్చినాయి. కారంతా టప్పుడప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు కార్ మొత్తం ఫుల్ షోరూమ్ నుంచి చూపించాలి. ఏమన్నా ఊసిపోయినా సహాలు. ఓకే, ఇంకొక 9.5 కిలోమీటర్లు ఢిల్లీ చేరుతాం. రోడ్ ఇట్లా ఉంది. యాక్చువల్లీ అంత డంబర్ రోడ్ కాదు అనుకుంటా. ఇంతకుముందు డంబర్ రోడ్ ఉండే, ఇప్పుడు డంబర్ రోడ్ కాకుండా ఇది సిమెంట్ రోడ్ లాగా పోసినట్టున్నారు. మేబీ అదే అనుకుంటున్నా నేనైతే. మీకేమైనా తెలిసింటే కింద కామెంట్ చేయండి, ఈ రోడ్ గురించి ఏమైనా ఐడియా ఉంటే. నాకైతే ఇది సిమెంట్ రోడ్ లాగా అనిపిస్తుంది, కొద్దిగా స్మూత్గా చేసిర్రేమో అనుకుంటున్నా. నాకు ఐడియా లేదు ఈ రోడ్ గురించి. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయదు. ఇది నాగపూర్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ పార్క్. ఇది చుట్టూ ఫెన్సింగ్ చేసిర్రు, ఎందుకంటే జింకలు అడవి పందులు రోడ్ల మీకు వస్తే డిస్టర్బెన్స్ అవుతాయి, మళ్ళీ అవి వెహికల్స్ గుర్తు చచ్చిపోతాయి అని చెప్పి. పార్క్ అయితే చాలా బాగుంది, సూర్యునికైతే మస్తు ఉంది. ఇది ఐఫోన్లో వీడియో తీసినా కానీ వీడియో అంత క్లారిటీ రాలేదు. ఎందుకో మరి అద్దలాగలు తీసి పెట్టుకున్నా, లేకపోతే మరి దేనికి అయితే క్లారిటీ అయితే రాలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే
మంచిగా డ్రోన్ మీటింగ్ చేసినట్టుగా నేను ట్రై చేస్తాను. ఇంకా మన ఫస్ట్ వ్లాగ్, మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్లు, మంచి లైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా హెచ్డి ప్రింట్లో 4K తీస్తా. రోడ్ అయితే చాలా బాగుంది, పార్క్ కూడా చాలా బాగుంది, వెదర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో మాత్రం నేను వేయడానికి 4K వేయడానికి ట్రై చేస్తా. ఛత్తీస్గఢ్ దాటి మధ్యప్రదేశ్కి ఇప్పుడు ఎంటర్ అయినాం. ఫేస్ వాష్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మన తెలంగాణ స్పెషల్ యాపపుల్లలు మన చిన్నప్పుడు తోమేది వెనుకతోటి అన్నీ మరణం ఆడిపోయి అన్ని అడ్డమైన పేస్ట్లు గీసి వచ్చినాయి. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎంటర్ అయిపోయినాం. ఇంకొక 700 కిలోమీటర్లు అయితే మన డెస్టినేషన్ నోయిడా చేరుకుంటాం. మనం చిన్నప్పుడు ఇదే మన యాపపుల్ల తెలంగాణ వాళ్ళకి మన 90s కిడ్స్కి బాగా తెలిసి ఉంటాయి. ఇక మన చిన్నప్పుడు వీటితోటే సగం ఎలా దిద్దు మనం. ఇక ముంగట ఒకటి నర్సింగాపూర్ అయితే ఉన్నది, పోయా టిఫిన్ చేయాలి, అందుకే యాపపుల్ల వేసినాం. అయిపోగానే ఊరికి జల్దీ తింటే చల్ల పడుతుంది, ఎండ దంస్తుంది. టైం 9:30 అవుతుంది కానీ వాతావరణం 34 డిగ్రీలు ఉంది. మధ్యప్రదేశ్ గట్టి కొడుతుంది ఎండ. పోదాం చూద్దాం ఒక మొగడు ఎన్ని ఉన్నాయో. ఎంపీ బార్డర్ దాటి ఇప్పుడే యూపీ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఈ ఊరి పేరు వచ్చేసి ఆట, ఏటీఏ ఆట. గమ్మత్తున్నాయి కదా పేరు ఆట అని, పిండి ఆట లెక్క ఇట్లా అట్లా ఉంటాయి. గమ్మత్తుంటాయి పేరు లాడలే నాయినాయి. మనం కూడా ఆడాలి. టైం 1:30 అవుతుంది, 40 డిగ్రీ ఎండ కొడుతుంది. ఉపజనపై చచ్చిపోయినట్టున్నాం. కొంచెం ఎండ కొడతలేదు దగ్గర, ఏం ఎండ పడితే ఉంటున్నాం. ఝాన్సీ ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ స్టార్ట్. ఉత్తరప్రదేశ్ ఘాటీ అట, ఘాటీ ఏదో మన దారి రోడ్లు ఎక్కువ అసలు ఉన్నది ఘాటీ. ఇక్కడ ఏదో గోశాల, గోశాల యూపీ ఎంటర్ కాగానే గోశాల తోటి స్వాగతం పలికిండు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. రోడ్ కూడా చాలా బాగుంది. టెంపుల్ అంట, నల్చేలు టెంపుల్స్ గోశాలలో కూడా బాగుంది. ఉత్తరప్రదేశ్లో మన లంచ్ మన పగటిపూట భోజనం కాబోతుంది. జిల్ది చేసి కారు ఎక్కి పోవాలి. ఇక ఆకలి అవుతుంది. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. బోడే తత్తలేదు కానీ మనం ఏదో పోతాం. కాకపోతే ఆల్రెడీ మధ్యప్రదేశ్ బాట దాటినాం కాబట్టి ఉత్తరప్రదేశ్ దోశలు కనబడదు అంటే ఖచ్చితంగా అది ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఆగి తిని ఇక లారీలందరూ ట్యాక్సీ నెట్టుకుపోతారు. ఇక చలో మళ్ళీ ఇంకింది ఏముంది చూద్దాం. ముంగట ముంగట యూపీలో భోజనం పప్పు, రోటీ, సలాడ్స్, నిమ్మకాయ, ఉల్లిగడ్డ, టమాటా, దోసకాయ, జీరా రైస్. ఇది మా లంచ్ ఇప్పుడు. యూపీలో 41 డిగ్రీస్ ఎండ కొడుతుంది. పుట్టు పుట్టు ఎండ కొడుతుంది. ఇది వెంకట 41 డిగ్రీలు ఉంటాయి. 41 ఎట్లా ఉంది చూడండి ఎండ. పుట్టు పడుకుంటుంది. ఇప్పుడే తిన్నాం. తిని కారు ఎక్కితే కారు చల్లగా అయ్యేందుకు 15 నిమిషాలు పట్టింది. ఏమి ఎండలు బాబోయ్ బాబోయ్ బాబోయ్. మన దగ్గర ఎంత ఉన్నాయో ఎండలు. హాయ్ ఫ్రెండ్స్, మనం సిద్దిపేట నుంచి బద్రీనాథ్ వెళ్తుంటే మన బ్రదర్ కలిసిండు. గగన్ బ్లాక్స్ రాయపూర్ టు కేదార్నాథ్, రాయపూర్ టు ఛత్తీస్గఢ్ టు కేదార్నాథ్ సైకిల్ మోతుంది పాపం. మనం కదా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కరో. ఓ గగన్ గగన్ కి వ్లాగ్స్ అయినా సబ్స్క్రైబ్ కరో. आपका प्यार और सपोर्ट की जरूरत है. धन्यवाद. पक्का पक्का मेरे दोस्त को भी बोल दे भाई. सर के चैनल को भी सपोर्ट कर लेना. थैंक यू थैंक यू. ఆక్రా సందుల్లో రోడ్డు మర్చిపోవడం వల్ల ఇది తిప్పాలి మనకు. ఈ గూగుల్ తోలి నమ్మకం ఇట్టు ఉంటుంది అన్నట్టు మనకేమో తెలియదు. ఐరుగుట్టు
ఆగ్రా సందులు పెట్టుండే ఆగ్రా సందులు ఆగ్రా సందులు ఆగ్రా సందులు కక్క జరుగుతా జరుగుతా ఒకటొస్తే ఒకటి ఊరాదు చుట్టూ ఇలా సందులల్ల ఆగ్రా సందుల్లో తెలంగాణ కుర్రోడి పర్యటన కారులో షికారులు చూపిస్తుంది ఇప్పుడు ఆగ్రా వీధులు ఆగ్రా వీధుల్లో మన ప్రయాణం కలిజీరు మొత్తం కారు టప్ 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 అని దాకుతాను హారన్ పెట్టిన పక్క జరుగుతులేదు ఎందుకు లెఫ్ట్ లెఫ్ట్ అట్టా లెఫ్ట్ అట్టా కొన్ని షాపులు ఈ రోడ్డు ఏం అర్థమైతే ఎటు పోతుందో తవ్వ గూగుల్ తల్లి మంచి తవ్వ చూపియావా తవ్వలేంది దుకాణం లేని మనసు లేని షేడ్ చూపిస్తుందా 1.1 కిలోమీటర్ కనబడతలేవు లైట్లు లేవు స్ట్రీట్ లైట్ లేవు ఏం లేవు కొడతండు ఎవడు తమంట రోడ్ దిగ లారీలు ఆపుతారు ఇంకో లారీ పోకుండా కారు పోకుండా మా దారిలో పెడితే 2 నిమిషాలు ఖర్చు పోవడం తెలంగాణలో ఎడితే ఫోటోలు మళ్ళీ ఆగ్రా వచ్చింది ఆ ఫ్లైఓవర్ కాడికి ఇది గుండ్రంగా దింపి ఢిల్లీ ఫ్లైఓవర్ కాడికి లిఫ్ట్ మీద వచ్చింది మనం నువ్వు ఏడైతే మిస్ అయినావో కాదు అదే ఇంతకుముందు ఇక్కడే లిఫ్ట్ తీసుకుని పోయి ఆర్డరింగ్ రోడ్ రైట్ తెలియదు టౌన్ అవతలకి బిజీ రోడ్ చూపిస్తారండి మనం కూడా లెఫ్ట్ తీసుకుంటే ఇటు వచ్చి డైరెక్ట్ ఫ్లైఓవర్ అదే బా ఇంతకుముందు రాసిపోయి సైడ్ లెఫ్ట్ ఢిల్లీ సైడ్ రాజధాని రాస్తే మనం లోపలికి గూగుల్ తరలి గుండ్ర కదివి మళ్ళీ ఇలాగే దొరకొచ్చింది ఇది 300 meters టైం వచ్చేసి 8:30 అవుతుంది ఇంకా స్టిల్ మనం పోవాల్సింది ఇంకా 200 కిలోమీటర్లు ఉన్నట్టుంది ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక ఎగ్జాక్ట్లీ 290 కిలోమీటర్లు పోవాలి టైం 8:30 అవుతుంది ట్రాఫిక్ రస్తే ఏం ట్రాఫిక్ అని ఇదేదో హైవే ఉండేది ఏదో ఢిల్లీ అట
చాలా నాకు సెపరేట్ ఫ్లాట్కి రాదు. హైవే ఏ ఇంటర్నేషనల్ హైవే అని తెలిస్తే మనకి తెలియదు. చూసినా ఇంటర్నేషనల్ హైవే అని రోడ్ అయితే బాగుంది, పెద్ద ఉంది, ఎయిట్ వే అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. ఢిల్లీ హైవే కానీ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. కానీ చూసింది అలా పేరు ఆగ్రా ఔటర్ రింగ్ రోడ్. ఆగ్రా ఔటర్ రింగ్ రోడ్, ఆగ్రా ఔటర్ రింగ్ రోడ్. యమునా ఎక్స్ప్రెస్ వే ఆగ్రా నుంచి ఢిల్లీకి రోడ్ అయితే మంచిగా ఉన్నది. స్పీడ్ లిమిట్ 100 ఉన్నది ఆగ్రా టు ఢిల్లీ. స్పీడ్ లిమిట్ 100. యమునా ఎక్స్ప్రెస్ వేకి స్వాగతమని రోడ్ అయితే మంచిగా ఉన్నది. ఆగ్రా టు ఢిల్లీ సూపర్ రోడ్, సూపర్ సూపర్. అందుకే మన కారు కూడా పోతుంది మంచిగా. ఢిల్లీ 197 కిలోమీటర్స్, ఒక్క 197 అంటే 2-3 గంటలు. ఢిల్లీ కాదు కాబట్టి నోయిడా కావడం 2 అవర్స్. 5:30 వరకు ఉంటాం మేబీ, చూద్దాం. ఇప్పుడే నోయిడా ఎంటర్ అయినాం. సేమ్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేకుండా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్ గచ్చిబౌలి ఎట్లా ఉందో సేమ్ సేమ్ అట్లే ఉంది కూడా. పాస్ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఢిల్లీ 14 కిలోమీటర్లు. పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసుకోలేకనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చాలా పెద్దగా అనుకుంటా ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే డబల్ రూటర్ మీరా గ్రేటర్ మీరామే ధన్యవాద్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ నోయిడా. వెల్కమింగ్ సూపర్. నోయిడాలోని డీసీ బొటానికల్ గార్డెన్ రోడ్ దగ్గరలో ఒక బిల్డింగ్ బిగ్ ఒకటి, బిగ్ బిల్డింగ్, మీరు దగ్గరటే మస్తు పడుకున్న బిల్డింగ్. 11 అయినా కూడా ట్రాఫిక్ మత్తు ఉన్నదిగా మన పట్నం లెక్కనే. ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. టైం వచ్చేసి 10:48. 10 మినిట్స్లో రూమ్కి వెళ్ళిపోతాం. మళ్ళా పడుకొని రేపు పొద్దున్న లేచి ప్లాన్ చేయాలి టీట్ అనేది. ఓకే బాయ్, హలో, గుడ్ నైట్.